సహోదరులు సహోదరులు, దయచేసి వినండి. మీరు యేసుక్రీస్తును సొంత రక్షకుని అంగీకరించినప్పుడు అప్పటి వరకు మీకు మిత్రునిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఒకరు యేసును మీరు సొంత రక్షకునిగా అంగీకరించిన మరుసటి నిమిషంలోనే మీకు బద్ధశత్రువుగా తయారయ్యాడు. ఎవరో చెప్తారా? ఎవరు? సైతాను. క్రీస్తును నమ్ముకున్న తర్వాత, బాప్తిజం తీసుకున్న తరువాత, క్రీస్తుకు సాక్షిగా జీవించడం మొదలుపెట్టిన తరువాత, ఎస్, పోరాటాలు వస్తాయి. ద్వేషించేవాళ్ళు దూషించేవాళ్ళు ఉంటారు. మరలా చెప్తున్నా, సైతాను శత విధాలా నిన్ను ద్వేషించడానికి దూషించడానికి తన మనుషుల్ని ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణలో నీ వాళ్లే, నీ సొంత వాళ్ళే, నీ వాళ్ళే అయిన వాళ్లే నిన్ను శత్రువుగా చూడొచ్చు. విపరీతమైనటువంటి నిందలు నీ మీద వేయొచ్చు. నిన్ను ఒక చేతగాని వాడిగా, చేతగాని దానిగా చేయొచ్చు. అనాథగా విడిచిపెట్టేసేయచ్చు, ఒంటరిగా మార్చేసేయచ్చు, గాయపరచవచ్చు, కొన్నిసార్లు కొట్టచ్చు. సాధు సుందర్ సింగ్ క్రీస్తు నమ్మిన పుణ్యానికి వాళ్ళ స్కూల్లో బైబుల్ని పంచిపెట్టారు. బైబుల్ గురించి, బైబుల్ ఉన్న దేవుడి గురించి చెప్పారు. అలా చెప్పినప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి వాళ్ళు అన్నారు, ఎవరా బైబుల్ గురించి మాట్లాడారంటగా, బైబుల్లో ఉన్న దేవుడు చెప్పారంటగా, ఎందుకో మాకు అనుమానంగా ఉంది, నువ్వు కూడా ఆ దేవుడు నమ్ముతావేమో అని అంటే, సాధు సుందర్ సింగ్ అన్న మాట ఏంటి తెలుసా, అంత అనుమానం మీకెందుకు వచ్చింది, ఆ దేవుడికి నాకు ఏం సంబంధం, ఏమో ఆ పుస్తకం చదివినా, ఆ పుస్తకంలో ఉన్న దేవుడి గురించి విన్నా ఎంతో కొంత నీలో మార్పు వస్తుంది అని భయం. సాధు సుందర్ సింగ్ వచ్చి, అయితే ఆ భయాన్ని నివృత్తి చేస్తాను. ఎలా? అసలు ఏ పుస్తకం నుంచి మీరు భయపడుతున్నారో ఆ పుస్తకాన్ని తగలెట్టేస్తాను, చూడండి కావాలంటే. బైబుల్ని తీసుకొచ్చి సాధు సుందర్ తగలబెట్టేశాడు. అటువంటి సాధు సుందర్ సింగ్ ఒక రాత్రి మరణ భయంతో అల్లాడిపోతున్నప్పుడు, నన్ను రక్షించే దేవుడు ఎవరైనా ఉన్నారా అని చెప్పి తన హృదయాంతరంగంలో నుంచి ఆ ప్రార్థన వచ్చినప్పుడు, యేసు సాధు సుందర్ సింగ్ దర్శించాడు. ఉన్నాను, రక్షించే దేవుని ఉన్నాను. అద్భుతంగా సాధు సుందర్ సింగ్ రక్షించబడ్డాడు. ఆ విషయాన్ని, ఆ వాస్తవాన్ని గ్రహించినటువంటి ఆ ఇంటి వాళ్ళు మన మతాన్ని విడిచిపెట్టి, మన విశ్వాసాన్ని విడిచిపెట్టి, ఇప్పుడు క్రొత్తగా యేసుక్రీస్తు నమ్ముకుంటే మన వాళ్ళందరూ ఏమనుకుంటారు? బంధువులు ఏమంటారు? చుట్టాలు ఏమంటారు? అందరూ వెళ్ళివేస్తారు. చెప్పి చూశారు, హెచ్చరిక చేశారు, అయినా వినకపోయేసరికి ఆఖరికి కొడుకు అని చూడకుండా, అని లేకుండా విషం పెట్టేశారు ఇంట్లో వాళ్ళు. వీడు ఇలాంటి మతాన్ని నమ్మి, ఇలాంటి దేవుణ్ణి నమ్మి బ్రతికుండడం కంటే, బ్రతికుండి మాకు అవమానం తీసుకురావడం కంటే చచ్చిపోయాడు అనుకుంటాం, విషం పెట్టారండి. ఏం తప్పు చేశాడు సాధు సుందర్ సింగ్? యేసుక్రీస్తులో దేవుణ్ణి చూశాడు. యేసుక్రీస్తులో పరలోక మార్గాన్ని కనుగొన్నాడు. యేసుక్రీస్తులో దేవుని ప్రేమను కనుగొన్నాడు, రుచి చూశాడు. అలా క్రీస్తు ప్రేమను కనుగొని, క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని జుర్రుకొని, తాను ఆ సత్యాన్ని, యేసును గుర్చిన సత్యాన్ని, సువార్త సత్యాన్ని విశ్వసిస్తే ఇంటి వాళ్ళు చంపడానికి విషం పెట్టేశారండి. ఎస్, అలా విషం పెట్టినప్పుడు ఆ విషయం సాధు సుందర్ సింగ్కి తెలియదు. తను తింటున్న అన్నంలో విషం ఉందని, కానీ జీవము కలిగిన దేవునికి తెలుసు. ఆ రోజు ఆ దేవుడే తాను విషయంతో కూడినటువంటి ఆహారం భుజించినా సరే ఆ దేవుడే సాధు సుందర్ సింగ్ని కాపాడాడు, సాధు సుందర్ సింగ్ని రక్షించాడు. అర్థమవుతుందా? క్రీస్తును అంగీకరించటం వల్ల ఆఖరికి తన ఇంటి వాళ్లే తను ద్వేషించే స్థితికి, ఆఖరికి చంపడానికి కూడా వెనుకంజమైనటువంటి స్థితికి వారు చేరారు. ఏం తప్పు చేశాడని ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరుడా సహోదరి, యేసుక్రీస్తును నమ్మినందుకు, సొంత రక్షకునిగా స్వీకరించినందుకు, ప్రార్థిస్తున్నందుకు, బైబుల్ చదువుతున్నందుకు, యేసుక్రీస్తు గురించి నోరు తెరిచి మాట్లాడుతున్నందుకు నిన్ను ఒక విషసర్పంగా చూస్తున్నారా? నిన్ను ఒక దోషిగా చూస్తున్నారా? ఏదో ఒక చేయకూడని పని చేస్తున్నటువంటి వాణిగా చూస్తున్నారా? వెలివేసినట్టుగా చూస్తున్నారా, లేక వెలివేసేశారా? అయితే గమనించు, ఆధ్యాత్మిక జీవితంలో ఇది ఒక భాగమే అనే సత్యాన్ని మర్చిపోవద్దు.